హలో పక్క మంటీనర్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ చాలా బాగుంటున్నారు. ఓకే గైస్, మనం ఈ వీడియో కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఈరోజు వీడియో కాన్సెప్ట్ వచ్చేసినట్లయితే టాప్ 7 థింగ్స్ దట్ యాష్ కెన్ డూ విదౌట్ హిస్ పోకెమాన్స్. అంటే యాష్ తన పోకెమాన్స్ లేకుండా ఏ పనులు చేయగలడు అనేది ఈ కాన్సెప్ట్. గైస్, ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి గైస్, మనం ఎటువంటి డ్యామేజ్ చెక్కునే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 7 వచ్చేసినట్లయితే ఈ హ్యాస్ ద అబిలిటీ టు బాండ్ విత్ దిస్ పోకీమాన్. ఇది ఒక పెద్ద బాండ్ ఫినామినన్. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలంటే తన పోకీమాన్కి ఇంకా తన ట్రైనర్కి ఒక మంచి అవగాహన ఉండాలి, అంటే నమ్మకం. ఒక మాటలో చెప్పాలంటే యాష్ లాగా గీనింజా లాగా ఉండాలన్నమాట. ఎందుకంటే వీడి బాండ్ ఏమొచ్చి అంత అద్భుతమైనది అయితే కాదు, చాలా అంటే చాలా అద్భుతమైనది. అందుకే గ్రీన్ ఇంజా తన వెనుకనున్న వాటర్ షూరికెన్స్ని డెవలప్ చేసుకుంది. ఈ ఫీచర్ మిగతా గ్రీన్ ఇంజాస్కి ఏమీ ఉండదు, ఓన్లీ యాష్ గ్రీన్ ఇంజా మాత్రమే ఉంటుంది. అంతోపాటు గ్రీన్ ఇంజా లక్ స్ట్రెంత్ కూడా పెంచుకుంది. దీన్ని బట్టి చెప్పచ్చు గైస్, యాష్కి ఇంకా గ్రీన్ ఇంజాకి ఎంత మంచి బాండ్ ఉందో అని. ట్రైనర్స్ టాప్ 6 ఏమొచ్చి యూ కెన్ ఐడెంటిఫై ఆ పోకీమాన్ ఫీలింగ్స్. అంటే యాష్ తన పోకీమాన్స్ కాకుండా మిగతా పోకీమాన్స్ కూడా తన మనసులో ఏమనుకుంటున్నాయో కనబెట్టుకెళ్తున్నాడు. దీనికి రహస్యం ఏమొచ్చి అంటే నేను ఇప్పుడు రహస్యం చెప్పినంత మాత్రమే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. డైమండ్ అండ్ పర్ల్ సిరీస్లోని రియోలు అనే పోకీమాన్ అయితే కిడ్నాప్ అయ్యింది. అప్పుడు ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు రియోలు ఎక్కడ ఉందోనని. కానీ యాష్ మాత్రం రియోలు చాలా సులువుగా కనిపెట్టేశాడు. దీనికి రహస్యం ఏమొంచి యాష్ ఏమొంచి రియోలు భావాలను అంటే ఎమోషన్స్ని బాగా ఫీల్ చేయగలిగాడు. అందుకే యాష్ రియోలని కనిపెట్టేశాడు. ఇదే కాదు గైస్, మళ్ళీ సీజన్ 13 సినీ లీగ్ విక్టర్స్లోని ఒక పోకీమాన్ ట్రైనర్ తన స్నోలాక్స్ అయితే చాలా నీరసంగా ఉంది. కానీ ఆ స్నోలాక్స్ నీరసంగా ఉందని ఎవరు కూడా కనబెట్టలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ ఆ స్నోలాక్స్ ట్రైనర్తో సహా. కానీ యాష్ మాత్రం ఆ స్నోలాక్స్ చాలా బలహీనంగా ఉందని తన మొహం నుంచి చెప్పేస్తాడు. దీని ముందు చెప్పచ్చు గైస్, యాష్ ఏమొచ్చి మిగతా పోకీమాన్లు ఎలా ఫెయిల్ అవుతున్నాడో చాలా సులువుగా చెప్పేస్తున్నాడు. గైస్, టాప్ 5 వచ్చేసినట్లయితే ఈ అది స్ట్రాంగ్ విల్ పవర్. విల్ పవర్ అనేది ఒక రేర్ అబిలిటీ. ఈ అబిలిటీ ఓన్లీ కొంతమంది మాత్రమే ఉంటుంది, ఆ కొంతమందిలోనే యాష్ ఒకడు. ఈ అబిలిటీ ద్వారా మనం ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడచ్చు. అందుకే యాష్ ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాడు. ఒకనొక ఎపిసోడ్లోని యాష్ తన పోకీమాన్స్ని లక్షించుకోని తర్వాత టెలికినెట్ అటాక్ నుంచి తను మేలుకున్నాడు. దాంతోపాటు ఆ ఎపిసోడ్లోనే యాష్ రెఫ్ అనే పోకీమాన్తో బాండ్ ఏర్పడింది. దీన్ని బట్టి చెప్పచ్చు గైస్, యాష్కి ఎంత మంచి విల్ పవర్ ఉందో అని. ఈ విల్ పవర్ ద్వారా యాష్ ఎన్నో విజయాలు అందుకున్నాడు. ట్రైనర్స్ టాప్ 4 ఏంటంటే యాష్ టాలెంట్స్ అదర్ దెన్ బీయింగ్ ఎ ట్రైనర్. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే యాష్ కచమ్ ఒక మంచి ట్రైనర్. కానీ ట్రైనర్తో పాటు తనకి ఎన్నో ప్రతిభలు కూడా ఉన్నాయి. ఆ ప్రతిభలు యూజ్ చేసుకుని ఎన్నో పోకీమాన్ కూడా పట్టుకున్నాడు. తను మిగతా ప్రతిభలు ఏంటంటే లైక్ కుకింగ్, ఫిషింగ్ అలాగా. మేబీ తన కుకింగ్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ తను ట్రై చేస్తూ ఉంటాడు. తను తన కంపానియన్స్ కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం చెప్పచ్చు గైస్, యాష్ ట్రైనింగ్ కాకుండా మిగతా ప్రతిభ కూడా తను వచ్చాయి. టాప్ 3 ఏంటంటే ఈజ్ ఎ ఫాస్ట్ లెర్నర్. గైస్, యాష్ ఏమోంచి తన పోకీమాన్లకి శిక్షణ ఇవ్వడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉంటాడు. ఒకవేళ అది కుదరకపోతే తన కంపానియన్స్ నుంచి వాళ్ళ నైపుణ్యాలను నేర్చుకుంటాడు. ట్రైనర్స్ యాష్ తన దగ్గర పోకీమాన్స్ ఉన్నా లేకపోయినా అతను ఒక స్కిల్ఫుల్ ట్రైనర్. దాంతోపాటు తను ఏ రీజియన్కి వెళ్ళాలి సరే ఆ రీజియన్ తాలూకా స్థితిగతులు బాగా తెలుసుకుంటాడు.
ట్రైనర్స్ ఒకవేళ యాష్ ఏమైనా కొత్త పనులు నేర్చుకోవాలనుకుంటే తను చాలా త్వరగా నేర్చుకుంటాడు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ కుకింగే కాకపోవచ్చు, లైక్ మిగతా చెప్పాలంటే ఇంకో పోకేమాన్తో ఎలా బౌండ్ అవ్వాలి, లేకపోతే తన ఓరాని ఎలా యూజ్ చేయాలి. దీన్ని బట్టి చెప్పచ్చు గైస్ యాష్ ఎంతో మంచి క్విక్ లెర్నరో అని. ట్రైనర్స్ టాప్ టూ వచ్చేసినట్లయితే ఈజ్ ఎ గుడ్ ఎడ్యూరెన్స్. ఈజ్ ఎ గుడ్ ఎడ్యూరెన్స్ అంటే తనకు ఒక మంచి ఊరుపు అనేది ఉంది. యాష్ కచ్చం తనను తాను మంచి ట్రైనరే కాకుండా వ్యక్తిగతంగా ఫిజికల్గా చాలా మంచి స్థాయిలో ఉన్నాడు. దాంతోపాటు తను ఎంతో మంది శత్రువుని ఓడించాడు. అందుకే ఆ సామర్థ్యాన్ని మనం ఊహించుకోవచ్చు ఏ లెవెల్లో ఉందోనని. హ్యాష్ ఎంత కష్టపడి బ్యాటల్లో ఓడిపోయినా మిల్లి తిరుగులేగుస్తూ ఉంటాడు. ఈ తిరుగులేగుస్తూ ఉండడానికి మెయిన్ కారణం తన డిటర్మినేషన్ వల్ల. గాయస్ మనకి దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యాష్ డిటర్మినేషన్ ఇంకా తెలివితేటలు ఏ లెవెల్లో ఉన్నాయని. ట్రైనర్స్ టాప్ వన్ వచ్చినట్లయితే ఈ హాజ్ గుడ్ అథ్లెటిక్ అబిలిటీస్. యాష్ కచ్చం ఒక మంచి ట్రైనర్ అని మనందరికీ తెలుసు. దాంతోపాటు యాష్ ఒక మంచి అథ్లెటిక్ కూడా. దాంతోపాటు యాష్ తన టాలెంట్ వల్ల ఎన్నో విజయాలకు కారణమైంది. యాష్ కచ్చం మౌంటైన్స్ ఎక్కినా సముద్రాల్లో దూకినా లేకపోతే వేగంగా పరిగెత్తడమైనా ఏం చేసినా సరే దీన్ని బట్టి తెలుస్తుంది అదేంటంటే యాష్కు ఒక మంచి శారీరకమైన బలం ఉందినని. దాంతోపాటు తన శత్రువులని ఎదుర్కోవడానికి ఎన్నో బలమైన వస్తువులు మోసాడు. యాష్ కచ్చం తన దగ్గర పోకేమాన్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక మంచి లక్షణం అని మనం చెప్పాలి. టాప్ 7 అయిపోయిందిలే, వీడియో మూసేద్దాం అని మీరు అనుకుంటే మీ తప్పు గాయస్, ఇంకా వీడియో ఉంది. మేము లైక్ చేస్తామలే చెప్పనక్కర్లేదు అని అనుకుంటే మీరు మళ్ళీ తప్పు గాయస్, ఇంకా వీడియో ఉంది. యాక్చువల్గా అయితే మేము ఒక పోకీ క్విజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం, ఇది ఎందుకు ముందు చెప్పలేదు అని మీరు అనుకుంటే యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో అయితే మీరు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కదా, ఎందుకు చెప్పడం అని నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తానండి. ఓకే ఇప్పుడు నేను బొగ్గుని చెప్పబోతున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్రైనర్ పేరు, తన స్ట్రాంగెస్ట్ పోకీమాన్, ఇంకా తను ఏ రీజన్లో ఇంట్రడ్యూస్ అయ్యింది, దాంతోపాటు తను ఏ రీజన్ నుంచి వచ్చింది అని మీరు వెంటనే కాన్ మొత్తం తెలియపరిచింది ఒకవేళ మీకు వస్తే. ఎందుకంటే టాప్ 3 చెప్పిన వాళ్ళు మా నెక్స్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాము, అది ఎందుకు ఆలస్యం వెంటనే కామెంట్ చేయండి. మేము యాష్ మీద చేస్తే మా ఛానల్ని సెర్చ్ చేసి ఎగ్జాక్ట్గా 1 మంత్ అయ్యింది, కాబట్టి దానికి సందర్భంగా మేము 2 పోకెట్ ట్యూబర్స్ అయితే మేము ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ పోకెట్ ట్యూబర్ వచ్చినట్లయితే మెగా మాస్టర్ తెలుగు, ఇంకా రేంగ్ కోసం మాస్టర్ తెలుగు. మేము ఇద్దరు ఛానల్స్ని మేము డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదో మర్చిపోయింటున్నాను. కలుద్దాం. అంటే దాన్ స్టేట్ జేబీ స్క్వేర్ తెలుగు.